తెలుగులో ఇస్లామిక్ వీడియోస్ చూడడానికి తెలుగు బయాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఫఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సోదల్లారా, ఈరోజు మనము సలాతు తౌబా యొక్క నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సోదల్లారా, ఈ భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని రకాలు పాపం చేసినా, ఎంత పెద్ద పాపాలు చేసినా అల్లాహ్ తబారక్ వ తాలా మన యొక్క పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనము హదీస్ గ్రంథాల్లో చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారు అంటే, అల్లాహ్ తబారక్ వ తాలా మనుషులతోటి ఏం చెప్తున్నారు అంటే, ఓ మానవులారా, మీరు ఎన్ని పాపాలు చేసినా, అంటే పాపాలతోటి ఈ భూమి ఆకాశాలను నింపేసిన మీరు స్వచ్ఛమైన మనసుతోటి అల్లాహ్ తబారక్ వ తాలాతోటి పాప క్షమాపణ అడిగినట్లయితే, అంటే మాఫీ అడిగినట్లయితే అల్లాహ్ తబారక్ వ తాలా మీ యొక్క పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హదీసులో ఉంది. అయితే మనిషితోటి ఎన్ని రకాల పాపాలైపోయినా, ఎంత పెద్ద పెద్ద పాపాలైపోయినా, ఎంత చిన్న చిన్న పాపాలైనా, ఎలాంటి పాపాలైనా పర్వాలేదు, ఆ పాపం పని అనేది మనిషితోటి జరిగిపోయినట్లయితే అల్లాహ్ తబారక్ వ తాలా మన యొక్క పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనిషి ఎంత పెద్ద పెద్ద పాపాలు చేసినా, ఎంత చిన్న చిన్న పాపాలు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా మనిషి కంగారు పడకూడదు. కంగారు పడకుండా అల్లాహ్ తబారక్ వ తాలాతోటి స్వచ్ఛమైన మనసుతోటి ఒప్పుకుని తన యొక్క పాపాలను, నేను ఈ పాపం నాతో జరిగిపోయిందని చెప్పేసి అల్లాహ్ వద్ద ఒప్పుకుని అల్లాహ్ తబారక్ వ తాలాతోటి మనము పాప క్షమాపణ అడిగి ఆ తర్వాత మళ్ళీ చేయనని చెప్పేసి, ఈ పాపం నాతో జరిగిపోయింది అల్లాహ్, నేను తర్వాత ఈ పాపం చేయనని చెప్పేసి అల్లాహ్ తబారక్ వ తాలాతోటి వాగ్దానం చేయాలి, మరియు మనసులో సంకల్పం చేయాలి, మరియు తర్వాత ఆ పాపం చేసే ప్రయత్నం అనేది చేయకూడదనమాట. ఆ పాపం చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అయితే సోదరులారా, మనతోటి ఎలాంటి పాపాలు జరిగిపోయినా, ఎంత పెద్ద పెద్ద పాపాలు జరిగిపోయినా దాని ఇది పాప క్షమాపణ కోసం, అల్లాహ్ తబారక్ వ తాలాతోటి పాప క్షమాపణ కోసము ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, రెండు రకాతులు సలాతు తౌబా యొక్క నమాజ్ చదివి ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వ తాలాతోటి పాప క్షమాపణ కోసం దువా చేసినట్లయితే అల్లాహ్ తబారక్ వ తాలా మన యొక్క దువాలను తప్పకుండా అంగీకరిస్తాడు. అయితే పాప క్షమాపణ కోసం చదవబడేటువంటి నమాజ్ని సలాతు తౌబా యొక్క నమాజ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే సోదరులారా, ఈరోజు మనము ఆ సలాతు తౌబా యొక్క నమాజ్ ఏ విధంగా చదవాలి, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అది ఏమిటంటే, సలాతు తౌబా యొక్క నమాజ్ అనేది మామూలు నమాజ్లు ఏ విధంగా అయితే చదువుతామో అదే విధంగా రెండు రకాతులు సలాతు తౌబా యొక్క నమాజ్ చదవాలి. అయితే ముందు సంకల్పం అనేది చేసుకోవాలన్నమాట. నియత్ అంటే మనసులో సంకల్పం చేసుకునే నియత్ అంటారు. అది ఏ విధంగా చేసుకోవడం, మామూలు నోటుతో కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలంటే, నేను రెండు రకాతులు సలాతు తౌబా యొక్క రెండు రకాతులు నమాజ్ చదువుతున్నాను, నఫిల్ నమాజ్ అని చెప్పి నియత్ చేసుకుని ఆ తర్వాత నియత్ కట్టుకోవాలన్నమాట. నియత్ కట్టుకున్న తర్వాత ముందుగా సనా చదవాలి, ఆ తర్వాత సూరా ఫాతిహా చదవాలి, ఆ తర్వాత వేరే ఒక సూరా కలపాలి, ఆ తర్వాత రుకు సజ్దా అన్ని మామూలే రెండు రకాత కోసం మళ్ళీ లేస్తారు, మళ్ళీ సూరా ఫాతిహా చదువుతారు, ఆ తర్వాత సూరా ఫాతిహాతో పాటు వేరే సూరా కలుపుతారు, తర్వాత రుకు చేస్తారు, సజ్దా చేస్తారు. ఆ విధంగా పూర్తి నమాజ్ ఏ విధంగా అయితే మామూలు నమాజ్ రెండు రకాతుల నమాజ్ ఏ విధంగా పూర్తి చేస్తామో అదే విధంగా రెండు రకాతుల నమాజ్ అనేది పూర్తి చేయాలి. ముందుగా పూర్తి చేసిన తర్వాత సలాం, అస్సలాం వలైకుం వరహ్మతుల్లా, అస్సలాం వలైకుం వరహ్మతుల్లా తిప్పుతారు కదా, సలాం తిప్పేసిన తర్వాత చివరిగా సలాం తిప్పేసిన తర్వాత రెండు చేతులు పైకెత్తి అల్లాహ్ తబారక్ వ తాలాతోటి మనము దువా చేసుకోవాలి. దువా ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా సూరా ఫాతిహా చదవాలి దువాలో, ఆ తర్వాత దరూద్ షరీఫ్ చదవాలి. మనము నమాజులు చదువుతూ ఉంటాం కదా, ఆ దరూద్ షరీఫ్ చదివినా పర్వాలేదు. మామూలు దరూద్ షరీఫ్ మనకి ఏదైనా వస్తుందంటే ఆ దరూద్ షరీఫ్ చదివినా పర్వాలేదు. దరూద్ షరీఫ్ చదివిన తర్వాత రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకీనా అదాబున్నార్, ఈ దువాలు ఉన్నాయి కదా అరబీలో మీకు ఎన్ని దువాలు అయితే వచ్చో ఆ దువాలన్నీ కూడా చదవాలి. ఆ తర్వాత అల్లాహ్ యొక్క గొప్పతనం చెప్పాలి. గొప్పతనం, అల్లాహ్ యొక్క గొప్పతనం బాగా ఎక్కువగా, ఎంత గొప్పతనం చెప్తే అంత మంచిది అనమాట. అల్లాహ్ యొక్క గొప్పతనం ఆ దువాలు బాగా ఎక్కువగా చెప్పాలి. ఆ తర్వాత నేను బాగా వీక్గా ఉన్నానల్లా, నా అంత వీక్గా ఉన్నటువంటి వీళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ముందుగా తమ యొక్క మొహతాజీ అనమాట, మొహతాజీ బయాన్ చేసుకోవాలి అల్లాహ్ తబారక్ వ తాలాతోటి. ఆ తర్వాత తమ యొక్క పాపాలను ఒప్పుకోవాలి. ఎలాంటి ఏమేమైతే పాపాలు ఆ వ్యక్తి చేశాడో ఆ పాపాలన్నీ కూడా అల్లాహ్ ముందు పెట్టాలన్నమాట. ఓ అల్లాహ్, నాతో ఇలాంటి పాపాలన్నీ కూడా జరిగిపోయింది, ఈ పాపాలను నువ్వు క్షమించు అల్లాహ్ అని చెప్పేసి ప్రతీది కూడా అల్లాహ్ తబారక్ వ తాలాతోటి చెప్పి ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వ తాలాతోటి ఈ దువా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దువా చేసుకోవాలి. అయితే దువా చేసినప్పుడు ఏడుస్తూ అల్లాహ్ తబారక్ వ తాలాతోటి దువా చేయాలన్నమాట. ఒకవేళ ఏడుపు రాకపోతే ఏడిచినట్టు ముఖాన్ని మన యొక్క ముఖాన్ని ఏడిచినట్టు పెట్టాలి. ఏ విధంగా ఏడుస్తూ దువా చేస్తారో ఆ విధంగా
ఏడుస్తూ దువా చేయాలి. మామూలుగా ఏడుపు వస్తే ఇంకా మంచిది, ఒకవేళ ఏడుపు రాకపోతే ఏడిచినట్టు అల్లాహ్ తబారక్ వతాలతోటి మన యొక్క ముఖాన్ని ఏడిచినట్టు పెట్టి ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వతాలతోటి మనము దువా చేసుకోవాలి. ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వతాలతోటి వాగ్దానం చేయాలన్నమాట, ఓ అల్లాహ్ నాతోటి ఈ పాపాలన్నీ కూడా జరిగిపోయింది, ఈ పాపాలను నేను మళ్ళీ చేయను అల్లాహ్ చెప్పేసి అల్లాహ్ తబారక్ వతాలతోటి వాగ్దానం చేయాలి. అదేవిధంగా మనసులో సంకల్పం చేసుకోవాలన్నమాట, మళ్ళీ నేను ఇలా ఈ పాపాలు నాతో జరగకూడదు అని అల్లాహ్ తాలాతో చెప్పి ఆ తర్వాత మనసులో సంకల్పం అనేది చేసుకోవాలన్నమాట, మళ్ళీ నాతో ఈ పాపాలు చేయను అల్లాహ్ అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అల్లాహ్ తబారక్ వతాల మన యొక్క దువాను అంగీకరిస్తారు, మన యొక్క పాపాలను అల్లాహ్ తబారక్ వతాల క్షమించి వేస్తారు. ఎందుకంటే హదీస్ గ్రంథాల్లో మనం చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నటువంటి మాట అది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారు అంటే, ఒకవేళ మనిషితో ఏదైనా పాపం జరిగిపోయినట్లయితే ఆ తర్వాత స్వచ్ఛమైన మనసుతోటి అల్లాహ్ తబారక్ వతాలా వద్ద ఆ వ్యక్తి పాపక్షమాపణ అల్లాహ్ తబారక్ వతాలాతోటి కోరుకున్నట్లయితే అల్లాహ్ తబారక్ వతాలా ఆ వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించి ఆ వ్యక్తిని ఎలా తయారు చేస్తారంటే, ఆ వ్యక్తి మొత్తానికి పాపం చేయని వాడుగా, ఏ విధంగా అయితే మొత్తానికి ఆ పాపం చేయని వాడు ఎలా ఉంటారో అలాగా అల్లాహ్ తబారక్ వతాలా ఆ మనిషిని తయారు చేస్తారు. మరియు దైవదూతలు కూడా అది రాసిన దాన్ని మొత్తం చెరిపేస్తారన్నమాట, చేసినటువంటి పాపాలన్నీ కూడా అల్లాహ్ ఈ దైవదూతలు కూడా చెరిపేస్తారు. మరియు ఖయామత్ రోజున కూడా అల్లాహ్ తబారక్ వతాల ఆ వ్యక్తిని ఆ పాపం గురించి మొత్తానికి అడగరన్నమాట. ఈరోజు చూడండి, మనము ఏదైనా ఒక వ్యక్తి ఒక కేసులో పట్టుబడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ తర్వాత కేసు నుంచి విడుదలైపోయిన ఆ తర్వాత కూడా ఏమవుతుందంటే, నా రిజిస్టర్లు మాత్రం అలా ఉండిపోతుంది, ఆ వ్యక్తి ఫలానా తప్పులు ఇక్కడికి వచ్చాడు, ఆ తప్పు చేసిన వల్ల ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఆ తర్వాత ఆ వ్యక్తి ఇక్కడ నుంచి రిహాయి దొరికింది, ఆ వ్యక్తి ఎక్కడ నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళారని చెప్పేసి ఆ రిజిస్టర్లో మాత్రం అలా ఉండిపోతుంది. కానీ సోదరులారా, అల్లాహ్ యొక్క విషయం ఎలా ఉంటుందంటే, ఆ ఫరిష్తాలు దైవదూతలు కూడా మర్చిపోతారు, అల్లాహ్ తబారక్ వతాలకు మాత్రమే గుర్తుంటుంది. కానీ అల్లాహ్ తబారక్ వతాల కూడా దాని గురించి చర్చించారనమాటండి. ఖయామత్ రోజున కూడా అల్లాహ్ తబారక్ వతాల ఆ యొక్క పాపం గురించి ఆ వ్యక్తిని అడగడం జరగదు. అందుకని సోదరులారా, మనిషి అన్నవాడు ఎవరైనా సరే ఏదో ఒక పాపం చేయకుండా ఉండడు. ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఎవరైనా సరే ఎలాంటి గొప్ప వ్యక్తి అయినా సరే మనిషితోటి పాపం అనేది జరుగుతుంది. అందుకని దాంతో మనం ఏం చేయాలంటే, అల్లాహ్ తబారక్ వతాలతోటి పాపక్షమాపణ అనేది అడగాలి. ఇది చాలా గొప్ప విషయం. అయితే పాపక్షమాపణ అడిగిన తర్వాత, అంటే తోబా చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తితోటి ఒకవేళ ఏదైనా పాపం జరిగినట్లయితే మళ్ళీ అల్లాహ్ తబారక్ వతాల వద్ద రెండు రకాత్ నమాజ్ చదివి ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వతాలతోటి మనము పాపక్షమాపణ కోసం అల్లాహ్ తబారక్ వతాలను అడిగినట్లయితే మన యొక్క పాపాన్ని అల్లాహ్ తబారక్ వతాల మళ్ళీ క్షమించి వేస్తారనమాట. అలా ఎన్నిసార్లు జరిగినా అన్నిసార్లు, అంటే మన యొక్క సంకల్పం ఏమి ఉండాలంటే మళ్ళీ నేను ఆ పాపం చేయని చెప్పి సంకల్పంతోనే మనము ప్రతిసారి కూడా అల్లాహ్ తబారక్ వతాల వద్ద రెండు రకాత్ నమాజ్ చదివి ఆ తర్వాత దువా చేసుకోవాలన్నమాట. ఈ నమాజ్ని సలాతు తోబా యొక్క నమాజ్ అంటారనమాట, అంటే పాపక్షమాపణ కొరకు నమాజ్ అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట. అయితే సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు దాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకన్ వస్తుంది, ఆ బెల్ ఐకన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా, మీకు ఇస్లాం గురించి ఎటువంటి సందేహం ఉన్న కింద కమెంట్ బాక్స్లో రాయండి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.